మోడర్న్ అండ్ విద్యా సంస్థ చైర్మన్ లైన్ జీవిరావు ఆధ్వర్యంలో రామచంద్రపురం జోనల్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు టీచర్స్ పడుతున్న ఇబ్బందుల గురించి కీలక అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అన్ని మండలాల నుంచి ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు హాజరయ్యారు. సకాలంలో ఫీజులు వసూలు కాక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బడ్జెట్ స్కూల్కి తిరిగి చెల్లించే విధంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఏపీ రెగ్యులేటరీ సెక్టర్ ప్రకారంగా మనం ఏదైనా చేయగలమా? మరి దాంట్లో మీరు పీడిఎఫ్ ఓపెన్ చేస్తే చాలా వరకు మీకు ఐడియా ఉంటుంది. దాంట్లో అన్నీ మనం అప్లోడ్ చేయలేమనే దానికి మాకు కూడా, ఎందుకంటే వాడికే మనం ఓపెన్ అవ్వకుండా సరే పీడిఎఫ్ ఓపెన్ అయ్యి చూసి ఉంటారు. దాంట్లో ఏం కావాలంటే చాలా మంది మ్యాన్యువల్ తయారు చేసుకుంటున్నారు. మరి అది చేయగలం అంటే చాలా కష్టమని అనిపిస్తుంది. దాంట్లో అయితే మన అంశం వాళ్ళు తర్వాత వాళ్ళు కొద్దిగా ధనంజయ రెడ్డి గారు అయితే చెప్పిన ఏంటంటే కొన్ని మార్పులు చేస్తాము. సాంసన్ రెడ్డి గారి మీద కూడా మేము ఏదైతే మీరు చేయలేదన్నారో అవి కొన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగినట్టు చేస్తే మనం కూడా మరి అది ఆ ఫీజు రెగ్యులేటరీ చట్టంలో కూడా మనం కూడా వెళ్ళాలి. దానికి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ముందుగా రేపు 27వ తారీఖు దాకా చాలా మంది వెయిట్ చేయండి. అప్పుడు అవసరంగా ఎమర్జెన్సీ మీటింగ్ మాత్రం అవసరం మనం వేసుకుని దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో మనం, ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి మనం ఒక మన అమరావతి ఎగవలసిన పరిస్థితి ఏర్పడద్దని కూడా చెప్తున్నారు. కూడా మరి మోహన్ రావు నేను అందరికీ చాలా మంది చేశారు, నాకు చేశారు, ఇంకా ఎవరో చేశారు తెలియకైనా చేసి మీరు కాస్త రెడీగా ఉండండి అవసరం బట్టి మేము చెప్తాం. మీకు 26 ఏముందో తెలియదు. కాబట్టి ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఉన్నాయి, దాని గురించి చెప్పక్కర్లేదు మనం ఏమి. తర్వాత రీఓపెనింగ్ మాత్రం మళ్ళీ మనం అందరూ అనుకుని ఒకవేళ 3 పెట్టబడినప్పుడు మనం పెట్టగలుగుతామా లేదా మనం పెట్టుతాం, కానీ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు మనం ఎదుర్కోగలవా లేదా. ఇకపోతే ఆన్లైన్ క్లాసులు మాత్రం ఎవరు నమ్మట్లేదు. పెట్టుకోవడం కాదట్లేదు, ఎవరు నమ్మట్లేదు. ఇవాళ చొక్కా రామయ్య లాంటి కూడా అసలు ఆన్లైన్ క్లాస్ అనేది అది వ్యర్థం అని చెప్తున్నాడు ఆయన ప్రశ్న. ఎందుకంటే ఏదైనా మనం క్లాస్ చెప్పాలంటే స్టూడెంట్ యొక్క ఫేస్ చూసి స్టూడెంట్ యొక్క ఆహ్వానంతో మనం క్లాస్ చెప్పిన తర్వాత క్లాస్ రావాలనుకుంటుందని ఇవాళ చాలా మంది చెప్తున్నారు. అది కానీ ఒకరు చేస్తారని ఒకరు చేస్తారు అది మనకి దాన్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది. ఆ ఫైనాన్షియల్గా ఏ ఒక్క పేరెంట్ కూడా మనకి కట్టడం